హవ్యూస్. కనుమ రోజు కాకులు కూడా కదలవు అంటారు. అంటే కదలవు ఇస్ నథింగ్ బట్ అటు ఇటు మూవ్ అవ్వు అని, ఎక్కడెక్కడే ఉంటాయి అని. ఎందుకిది? కనుమ రోజు ప్రయాణాలు చేయవద్దయ్యా, కీడయ్యా అని చెప్తారు. అవునా? ఇక్కడ రెండున్నాయి. ఒకటి సైన్స్ ఉంది, సైన్స్ ఏం లేదులేండి ఇక్కడ. ఒకటి వచ్చేసేమో రెగ్యులర్ ఫార్మాట్లో, సైన్స్ కూడా అనుకోవచ్చు. రెగ్యులర్ ఫార్మాట్లో ఇదేంటి, ఇప్పుడు నేను రోజు పనిచేస్తున్నా, నాకు రెస్ట్ అనేది కావాలిగా, రెస్ట్ పోతే ఏమైంది, కష్టమే కదా, సో రెస్ట్ తీసుకోవాలి. ఒక మనిషి నువ్వేలా ఆలోచిస్తున్నావు, అవతల వచ్చేసి ఎద్దులు, వాటిని నువ్వు అసలు ప్రతిరోజు అటు ఇటు అతి పొలంలో అరకదొనటానికో లేదంటే బండి వేసుకుని అటు ఇటు వెళ్ళడం ఏదో చేస్తూనే ఉంటావు కదా, మరొకటి రెస్ట్ వద్దా? అందుకే కనుమ రోజు చక్కగా ఇంట్లో ఉన్నటువంటి ఈ ఎద్దులని చక్కగా నీరుపై ఉన్నటువంటి కొలనులో, నదులో, సరస్సులో ఎక్కడికి పట్టుకెళ్ళి శుభ్రంగా క్లీన్ చేసుకుని వచ్చి నీటికి వాటికి పసుపు, కుంకుమ, బొట్లు, అలంకరణ అంతా చేసుకొని వాటికి నచ్చిన ఆహారం, నచ్చిన ఆహారం అంటే పాపం వాటికి ఏమైనా తింటేనుకోండి, ఇదిగో ఇది తింటే మంచిది ఆరోగ్యానికి అన్నట్టుగా ఉంటాయి, ఆ ఆహారం వాటికి పెట్టి అవి చక్కగా రెస్ట్ ముళ్ళు ఉండేలా చూడాలి. దానికోసమే ఈ కనుమ రోజు కాకులు కూడా కదలు అన్న కాన్సెప్ట్ పట్టుకొచ్చారు. ఎందుకు? పూర్వకాలంలో బయట ఊళ్ళకి వెళ్ళాలంటే ఎద్దులు బళ్ళే కదా, మరి ఈ ఎద్దులను మరలా ఆ రోజు బళ్ళు కట్టేసి అటు ఇటు వెళ్ళటం అంటే పాపం రెస్ట్ లేనట్టే కదా. సో సైన్స్ కూడా ఏంటి ఇక్కడ, వాటికి రెస్ట్ అనేది ఇస్తే యాక్టివ్గా ఉంటాయి అనేది ఒకటైతే. రెండో పాయింట్, వాటికి ఒక ఆహారం పెడతారు, దాని పేరు ఏదో అంటారు, నాకు ఐడియా రావట్లేదు, రకరకాల పదార్థాలతో చేస్తారనమాట ఓన్లీ స్పెషల్గా వాటి కోసమే. అందులో అద్భుతమైన రెసిస్టెన్స్ పవర్ మిక్స్ అయి ఉంటుంది ఆ ఫుడ్లో, దానివల్ల వాటికి వచ్చే రోగాలు తట్టుకుంటాయి. ఈవెన్ బయట ఒకవేళ పొలంలో ఉన్నప్పుడు అనుకోకుండా పాములు కాటేసినా ఆ విషయాన్ని కూడా తట్టుకొని నిలబడతాయి అన్నమాట. ఆ ఫుడ్లో అంత అద్భుతమైన ఔషధ గుణగణాలు ఉంటాయి, అది పెడతారు వాటికి. ఇది కూడా సైన్స్, గొప్ప సైన్స్ ఇది, బట్ చాలామందికి తెలియదు ఇవి. తర్వాత మామూలుగా బిసైడ్ సైన్స్ అంటే ఇన్ అడిషన్ టు సైన్స్ అన్నట్టు, అదేంటంటే మన శాస్త్రాల ప్రకారం ఈ కనుమ రోజు ఉత్తరాయణ పుణ్యకాలం స్టార్ట్ అయినట్టు, దేవతలకు వచ్చేసి ఇది పగలన్నట్టు. అయితే ఇదే సమయంలో మన మరణించినటువంటి మన పూర్వీకులు ఉంటారు కదా, పితృలు, పితృదేవతలు, పితృదేవులు వాడు ఎందుకు యూజ్ చేస్తారు, వారు మేల్కొనే సమయం కూడా ఇదే, వారు మన ఇంటికి వచ్చే సమయం కూడా ఇదే. అందుకే ఈ కనుమ రోజు వారికి నచ్చిన ఆహార పదార్థాలు, ముఖ్యంగా మాంసాలు ఉండే వాళ్ళు మాంసం అవి పెట్టి వారికి దండం పెట్టుకుంటారు. ఇక మిగతా వాళ్ళు ఉంటారు కదా, అక్కడ కూడా దేవతల దండాలు ఇవి పెట్టుకున్నప్పుడు ఈ కనుమ రోజు ఈ దేవాలయంలో ఉన్న దేవతలంతా కూడా తమ భక్తులకు వస్తారట. అప్పుడేమవుతుంది, దేవతలంతా ఇళ్లల్లో ఉంటూ ఉన్నారు, నువ్వేం బయట ప్రయాణానికంట కానీ వెళ్ళినట్టయితే ఈ శని అండ్ కొన్ని నక్షత్రాలకు సంబంధించి ఉంటాయట, అవి నెగిటివ్ వేలో నీ మీద ఇంపాక్ట్ అనేది చూపిస్తాయట. అందుకే కీడు బయటికి వెళ్ళొద్దురా అంటారు. ఎందుకంటే దేవతలు ఉన్న వాళ్ళంతా ఇళ్ళలో ఉంటున్నారు, పితృదేవతలు అంతా కూడా మీళ్ళకి వచ్చేస్తున్నారు, నువ్వు గనక బయటకు వెళ్తే అనుకోకుండా నీ మీద ఒక చెడు ప్రభావం పడేలాగా కొన్ని శక్తులు నీ మీద లేనిపోయిన విధంగా ప్రయోగిస్తాడు, దానివల్ల నష్టం అట అండ్ కీడట. తర్వాత వచ్చే రోజుల్లో వచ్చేసి నీకు తగలని దెబ్బలు తగులుతాయట. ఇది శాస్త్రపరంగా చెప్పారు. మానవత్వ పరంగా ఎద్దులకు రెస్ట్, సైన్స్ పరంగా ఎద్దులకు మంచి భోజనం, మన పితృదేవతల పరంగా, దేవతల పరంగా ఇవన్నీ కనుక చూసుకుంటూ ఉన్నట్టయితే శాస్త్రపరంగా అన్నప్పుడు ఇలా అన్నట్టు. సో మొత్తంగా కనుమ రోజు ఎటు వెళ్ళకూడదు అయ్యా అని చెప్పడానికి కారణం ఇది. కనుమ రోజు మన పూర్వుకి పితృదేవతలకి నచ్చిన ఆహార పదవి ఉండి పెడతామనక అర్థం ఇది. అండ్ దేవతలంతా కూడా ఈరోజు మన ఇళ్లలో ఉంటారు కాబట్టి బయటకు వెళ్ళొద్దాయని చెప్పడం వెనక ఏంటంటే ఇదిగో ఇది. సో అది ఇది అన్నట్టు కన్ఫ్యూజన్ ఏమొద్దు, జస్ట్ మీ వాడిగా పండుగ రోజు మనకు తెలిసినటువంటి ఈ కొన్ని విషయాలు తెలుసుకున్నట్టయితే సంతోషంగా ఉంటామన్న దానికోసమే ఈ వీడియో.